ఏడు జిల్లాల్లో 71 మంది స్థానిక ఎమ్మెల్సీ నామినేషన్లకు ఆమోదం. తెలంగాణలోని 9 ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుధవారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సాంకేతిక తప్పిదాల కారణంగా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డిల ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది. మరోవైపు మిగిలిన 7 జిల్లాల్లో పరిశీలన అనంతరం 71 నామినేషన్లు ఆమోదం పొందాయి. ఈ నెల 26 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. అనంతరం ఒకరికంటే ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో డిసెంబర్ 10న పోలింగ్ జరుగుతుంది. 14న ఓట్లు లెక్కించి ఫలితాన్ని వెల్లడిస్తారు. ఎంత దుర్మార్గం అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు ఈ ఏకగ్రీవమైంది. ఈడ ఒక్కరు కూడా వ్యతిరేకంగా నామినేషన్ వేయకుండా పక్కా పకడ్బందీగా మొత్తం మూసిపడేశారు. వేద్దామని వస్తే ఇక్కడ రంగారెడ్డిలో పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన మనుషులు గుండాల్లాగా వ్యవహరించి శైలజారెడ్డి అనే ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టిరు. చివరికి ఆమెను మెడలు బట్టి గెంటిండ్రు. వాళ్ళ భర్తను కొట్టిరు, వాళ్ళ బిడ్డను కొట్టిరు. ఎంత దుర్మార్గం ఇది అంటే ఎందుకంత భయపడుతున్నారు? ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీతో గెలిచిన ఎంపీటీసీలు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసే అవకాశం లేదని వాళ్ళు గుర్తించారు. చాలా జిల్లాల్లో ఎవరైతే ఇప్పుడు పోటీలో ఉన్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి సంతకాలు పెట్టిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళ మీద ఏమేం కేసులు ఉన్నాయి, మీ సంగతి ఏందో తెలుస్తామని కేసులు పెట్టి భయపెట్టిస్తున్నారు. ఇది ఎలక్షన్ తెలంగాణలో. మరి ఎందుకంత భయం? మీ ఎంపీటీసీలు మీ సర్పంచ్లే కదా, ఎందుకు లాగులు తడుస్తున్నాయి?